రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు. సూర్యప్రకాష్, రేపు ఎల్లుండి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి అధికారులతోనే రేపు కీలకమైనటువంటి సమీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది నీటిపారుదల రంగాన్ని. దాంట్లో ఉన్నటువంటి ఈ గోదావరి నదీ జలాలు కావచ్చు, కృష్ణా నదీ జలాలు కావచ్చు, వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పేసి సీఎం కేసీఆర్ మొదటి నుంచి కూడా భావిస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆ నీటిపారుదల రంగానికి అత్యంత ప్రయారిటీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతులే ప్రధాన లక్ష్యంగా, వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో రేపు మరొకసారి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి అందరి అధికారులతోని రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దానికి సంబంధించి నీటిపారుదల రంగానికి అంటే సమగ్రమైనటువంటి ప్రణాళికని రూపొందించి అవసరమైనటువంటి పనులు చేపట్టడానికి ఒక కీలకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం నిర్ణయించారు. దాంట్లో భాగంగా రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు నిర్వహించి ఒక సమగ్రమైనటువంటి నీటి ప్రణాళికను తయారు చేసి ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా చెప్పవచ్చు. స్థాయిలో ఇటు కృష్ణా నదీ జలాలు, అదేవిధంగా గోదావరి నదీ జలాలు వస్తున్నటువంటి ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేటటువంటి వరద నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్టయితే ఈ వృధాగా పోయేటటువంటి నదీ జలాలని పూర్తి స్థాయిలో సద్వినియోగంలో తీసుకొచ్చి తెలంగాణని సస్యశ్యామలం చేయడానికి వీలవుతుందని చెప్పేసి కేసీఆర్ భావిస్తా ఉన్నారు. దీనికోసం అవసరమైనటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికను తయారు చేయడానికి రెండు రోజుల పాటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులతో సమావేశం నిర్వహించినట్టుగా చెప్పవచ్చు. స్వప్న సూర్యప్రకాష్, అయితే రేపు మధ్యాహ్నం సమయంలో కూడా కొన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ శాఖలపై ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు? అయితే ప్రధానంగా ఇప్పటికే ఈ COVID-19 సంబంధించినటువంటి ఈ సమావేశాలు నిర్వహించారు. అలాంటి దానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి. దానికి అవసరమైనటువంటి కమిటీలను కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. మరోపక్క ఈ రైతులు అంటే రైతుల్ని వ్యవసాయాన్ని సంబంధించినటువంటి సీజన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతోనే వెళ్ళాలి. అటువంటి ఇంజనీరింగ్ విభాగంతో కూడా సమావేశం నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ భావించారు. దీంట్లో భాగంగానే రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఈ నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి ఇంజనీర్లందరినీ కూడా పిలిచి ఆ సమావేశం ఏర్పాటు చేసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను తయారు చేసుకున్నట్టుగా చెప్పవచ్చు. స్వప్న, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.